తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర మంత్రివర్గం మొత్తం అదేవిధంగా శాసనసభ్యులు కంటిన్యూస్గా ఎన్నికల పేరు మీద పరిపాలనను గాలికి వదిలేసి నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ ఎన్నికలు, అంతకుముందు వరంగల్ ఎన్నికలు, దానికంటే ముందు మెదక్ ఎన్నికలు, మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇప్పుడు వరంగల్ కార్పొరేషన్ ఖమ్మం అచ్చంపేట ఎన్నికల్లో రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా టిస్ట్ వేసింది. అక్కడ టిస్ట్ వేయడమే కాకుండా నామినేషన్లు వేసినప్పటి నుండి మా అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేయడం, విత్డ్రా చేసుకోమని ఒత్తిడి చేయడం, విత్డ్రావల్ టైం అయిపోయిన తర్వాత రిటైర్ కాండి అని ఒత్తిడి చేయడం, ఇవాళ ఉదయం దాకా అవి కొనసాగుతున్నాను. ఈ నిమిషంలో కూడా అట్లాంటి ఒత్తిడులు ఫీల్డ్లో జరుగుతూ ఉన్నాయి. అధికార పార్టీ అధికార దాహం ఎంత దాకా వచ్చిందంటే అసలు ప్రతిపక్ష పార్టీలు అనే వాళ్ళు ఎవరు పోటీ చేయడానికి వీల్లేని వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా ఇట్లాంటి వాతావరణం లేదు. ఇవాళ అంతకు మించిన భయానకమైన వాతావరణాన్ని కిందన క్రియేట్ చేస్తున్నారు.